హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూస్తున్నట్లయితే, డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టు వచ్చేసి స్టే విధించడం జరిగింది. క్లియర్గా మనకి ఇక్కడ మనకు ఈరోజు దిశా న్యూస్ పేపర్లో, ఈవినింగ్ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చేసి రాయడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టు స్టే 8 వారాలకు విచారణ వాయిదా వేయడం జరిగింది. 8 వారాలకు ఒకసారి మనం పూర్తి వివరాలు చూస్తున్నట్లయితే, డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ రఘునందరావు ధర్మాసనం ముందు బుధవారం విచారణ జరిగింది. పిటిషన్ తరపున వాదనలు వినిపించినటువంటి ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ కుమార్, అదేవిధంగా బీఈడి అభ్యర్థులు అర్హత అన్యాయమని చెప్పారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడి అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏకీభవించిన కోర్టు స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. నియామక ప్రక్రియ సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించినట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి వాదనలకు సంబంధించినటువంటి ఇక్కడ ఇక న్యూస్ వివరాల్లో ఇక దిశ ఈవినింగ్ న్యూస్ పేపర్లో మనకు ఇక న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించడం జరిగింది. 8 వారాలకు విచారణ వాయిదా వేయడం జరిగింది. ఇక డిఎస్సి పరీక్షలు వచ్చేసి వాయిదా వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక హైకోర్టు స్టే ఇచ్చినట్లయితే డిఎస్సి పరీక్షలను నిర్వహించడానికి అవకాశం అయితే ఉండదు. డిఎస్సి పరీక్షలు కూడా వాయిదా పడడం జరుగుతుంది. ఇదన్నమాట డిఎస్సి సంబంధించినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసే డైలీ వాచ్ చేస్తుండీ. మీకు మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.